swing with me, holla. If you're hearing me, feeling me, holla. If it's moving, you're grooving, you holla. Then the rest of my peoples will follow. Bounce for me, jump me, swing with me, holla. If you're hearing me, feeling me, holla. If it's moving, you're grooving, you holla. Then the rest of my peoples will follow. Suitcase se chhewa. I love you so much. జయసూర్య నాకిం చాలు ఆపరా 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 పంది గుండ్లో ఎంత ఉందేట్రా? నువ్వు చేసిన ఫైట్కి నేను ఇచ్చే గిఫ్ట్. ఏంట్రా నిద్ర పట్టేసిందా? సర్లే కాసేపు ఎక్కడన్నా ఆపు, రిలాక్స్ అవుదాం. బాగా నిద్రపోయి అలసిపోయా. ఏంటి ఇద్దరా? ఓ ఒక్కడేనా? నేను ఇంకా ఇద్దరేమో అని కంగారు పడ్డా. ఇదిరా లైఫ్ అంటే, చల్లటి వీరు, ముచ్చటగా వీరు. ఇంతకన్నా లైఫ్ లో ఇంకేం కావాలరా? మాట్లాడవేంట్రా? ప్రేమలోకంలో విహరించే వారికి ఇలాంటి అరుపులు సిల్లిగా వినిపిస్తారా? ఐ మీన్ లవ్, ప్రేమలో ఎంతకంటే ఆనందం ఉంది. కొన్నేళ్ల క్రితం వరకు నేను ఇలాగే అనుకున్నాను. తర్వాత అంజలిని హార్ట్ ని బ్రేక్ చేసింది కదూ. అంజల, నీకెలా తెలుసు? అంటే అది అప్పుడప్పుడు అంజలి గురించి నువ్వే చెప్తూ ఉంటావు కదరా. అవును, ఆ 1947 లవ్ స్టోరీ చెప్పవా? ప్రసాద్ అనే అబ్బాయి, అంజలి అనే అమ్మాయి, చూపులు కలిసిన శుభవేళ, మనసులు కలిసిన సంధ్యవేళ, తనువులు కలిసిన రాత్రివేళ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అంతలోనే ఆ ప్రేమకు విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవడో సచ్చినాడు అంజలికి ఫోన్ చేసి, నువ్వు ప్రసాద్ తొందరగా పెళ్లి చేసుకోండి, నేను ఆగలేకపోతున్నాను అంజలి అన్నట్ట. మా పెళ్లికి నీకేంట్రా తొందర అంటే, వరప్రసాద్ నేను ఏది దొరికిన 50-50 చేసుకుంటాం ఓకేనా అన్నట్ట. అప్పటి నుంచి అంజలి నన్ను చీకొట్టి వెళ్ళిపోయిందిరా. ఇంతకీ అంజలి ఫోన్ చేసింది ఎవరో తెలిసిందారా? తెలీదు. తెలిస్తే మనలో ఒకడే కొడైకెనాల్ వెళ్ళేవాడు. అంటే రెండో వాడు జైలుకి వెళ్ళేవాడు కదరా? అవునా? నిజమే. సెకండ్ ఇన్నింగ్స్. లాడ్జికి వస్తావా నిన్నే?
అదిగో వెళ్ళి ఆయన అడుగు. లార్జ్ అంటాడో కార్ లో పడుకోమంటాడో నాకే అర్థం కావట్లేదు. ఇక నన్నేం చెప్పమంటావు? గోగో గో అండ్ ఆస్క్ హిమ్. దిస్ ఈజ్ కేవిపి ఫ్రమ్ కొండేపి. ఎనీ న్యూస్? మగధీర సినిమా తెలుగు సినిమా రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. క్రీడారంగానికి వస్తే సచిన్ వన్డేల్లో డబుల్ సెంచరీని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు. అలాగే వాతావరణ విషయానికి వస్తే పగలంతా పొడిగా ఉంటుంది, రాత్రిపూట తడిగా ఉంటుంది. నేను అడిగింది ఆ న్యూస్ గురించి కదరా, సూట్ కేసు గురించి. కమ్యూనికేషన్ గ్యాప్ కొంప తీసి పోలీసులు కాదు కదా, పోలీసులు అయితే పారిపోరు, మనల్ని పరిగెట్టిస్తారు. జస్ట్ మినిట్. ఎంత ఐదు నిమిషాలు. హలో, 500 చాలా ఎక్కువ. ఏంటి రే గుండు, 200 ఇస్తారా? 2 నిమిషాలా? ఓకే. దేనికిరా? నువ్వేగా గంటకు 200 అని చెప్పావు, దాన్ని తీసుకెళ్తున్నా. అరగంటలు వదిలేస్తా, 100 ఉంచుకో. ఓకే ఇప్పుడు చెప్పు. రై, అవసరమైతే వాళ్ళని మర్డర్ చేసైనా సరే సూట్ కేసు తీసుకురా. వాళ్ళని చంపితే పోలీసులంతా విచారిస్తారు. వాళ్ళని చంపితే పోలీసులకి ఎందుకురా విచారం? రే మెంటల్, విచారిస్తారు అంటే పోలీసులు ఎంక్వైరీ చేస్తారని. మెంటల్ రే 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 రే, ఆ సూట్ కేసు తీసుకోవడానికి నా ప్లాన్స్ నా దగ్గరున్నాయి. నీ ప్లాన్స్ ఎక్కడన్నా మడిచి. ఓకే ఓకే, అర్థమైంది. నీ ప్లాన్ వర్క్ వచ్చి ఆ సూట్ కేసు దొరకనివ్వరా, నీ అంతు చూస్తా. ఆకలి అవుతుంది, ఈరోజు నాన్ వెజ్ తిందావురా? అయితే చేప తిందాం. చేప? చేపలో ముళ్ళుంటాయి కదరా. ముళ్ళుంటే చెప్పులేసుకు తిందాం. ఒక్క ఛాన్స్ ఇస్తే ఒక్క బుల్లెట్ తో 2 ప్రాణాలు తీస్తా. ఏంటి బంపర్ ఆఫరా? షడప్, జస్ట్ షడప్. అసలు వాళ్ళెవరు, ఏం చేస్తుంటారు, ఆ సూట్ కేసు ఎందుకు తీసుకెళ్లారు? తెలియాలి తెలియాలి తెలియాలి. ఇదంతా తెలుసుకునే లోపు వాళ్ళు కొడైకెనాల్ కి, మనం జైలు కి వెళ్తాం. ఓ అలా ఫిక్స్ అయ్యావా? నీకు జైలు జిల్లా బాగానే ఉందే. వాళ్ళని చంపాలంటే నీకు గన్ను కావాలి, కానీ నాకు నీకు ధైర్యం కావాలా? కాదు, లిఫ్ట్ కావాలి. వాళ్ళు వచ్చేస్తున్నారు, ముందు సైడ్ అవ్వు, తర్వాత నన్ను ఫాలో అవ్వు. పంచర్ చేసి ఫాలో అవ్వమంటున్నాడు చెత్తన. నా కారు 2 టైర్లు పంచర్ అయ్యాయి, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? 2 టైర్లు పంచర్లు అయ్యాయంటే నువ్వు ఎంత అవ్వో నీకే తెలియదు. సరే నీకు లిఫ్ట్ ఇస్తాం, కానీ ఒక కండిషన్, నీకు ఇన్సూరెన్స్ ఉందా? ఉంది సార్. అయితే సూపర్, వాడి పేరు విపి, నా పేరు పీపీ. కే విపి ఫ్రమ్ కొండేపి. ప్లీజ్ ప్లీజ్. స్పీడ్ బ్రేకర్ దగ్గర కొంచెం బ్రేక్ వేయచ్చుగా. ఏ కాలుతో బ్రేక్ వేద్దామని ఆలోచిస్తున్నా, ఎందుకు అలాగంటే నా 2 కాళ్ళు తిమిర్లెక్కే. అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలి, మీ సెల్లిస్తారా? హలో, ఎవరు మాట్లాడేది? విపినా? ఎవరు? నేను రా పీపీని. పీపీ చెప్పరా, మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. పీపీ ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావట్లేదు. హలో 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 పీపీ ఇప్పుడు వినిపిస్తుంది చెప్పరా. అదేనా, 4 ఏళ్ల క్రితం ఒకడు మన వెంట పడి ఇన్సూరెన్స్ పాలసీలు అంటే ఎలా విసిగించేవాడే. నీకు ఆ బోడుగుంటాడు గుర్తున్నాడా? ఎవడరా? అదేరా పెట్టుడు మీసాలు సూడు గదికి సూట్ వేసినట్టు ఉంటాడే ఆ యదవ. వాడు ఎదవ కాదురా, ఎదవన్నారు ఎదవ. బాయిల్డ్ ఎగ్ కి
పెంకు పీకినట్టుంటాడు. ఇప్పుడే లిఫ్ట్ అడిగి నా కార్ ఎక్కాడు, నా కార్ లో కూడా ఆయుధం ఎక్కాడు కదా. బాయ్స్ ప్లీజ్ పాటలు వింటాను, ఎఫ్ఎం పెట్టండి, కొంచెం రిలాక్స్ అవుతాను. ఒరే వీపీ రిలాక్స్ అవుతాడట, ఎఫ్ఎం ఆన్ చేస్తానా, రెడీ. గుడ్ మార్నింగ్ హైదరాబాద్, మీరు వింటున్నది 98.3 FM. నా పేరు వరప్రసాద్. కొండైపి నుంచి కేవీపి గారు పాట కావాలని అడిగారు, వారి కోసం ఈ పాట. వెన్నెల్లో హాయ్ హాయ్, వానలో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాలచి హాయ్ హాయ్, వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, జలకు దిక్కులా జా, జలకు దిక్కులా జా, ఏక మహారాజా ఆజా ఆజా. వాళ్ళకి లిఫ్ట్ ఇద్దారా? వాళ్ళు లిఫ్ట్ అడగలేదుగా, వాళ్ళకి సిగ్గుంది అందుకే అడగలేదు. ఎర్ర జెండె ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె నీయలో, ఎర్ర జెండె ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె.